ఏమైందన్నా? నా జీరిప్ కింద ఉన్నారని వాళ్ళ నా పుణ్యం కొడతానా? వాళ్ళ అడి కొడితే మనం ఏం చేస్తాం నాన్న? రానన్న కూడా చాలా ఏడుస్తాడు రానన్న. కింద మన అనుమతి కొండ కొట్టి దంపేసను దంపేసను దంపేసను. ఆఫీస్ టెన్షన్ లే ఎక్కువ అయిపోయినని చస్తా అంటే నీది ఒకటి. లోపలి పద. నేను కింద పడ్డానని చెప్పినా కూడా బండకేసి కొట్టావు. నేను ఎన్నని పడించల్లా. ఇంకొకసారి బయటికి పోయి ఆడతాను అంటే గూబ పగల కొడతా. లోపలి పోయి కూర్చోబా. జైదీప్ కింద కూడా దెబ్బ తాకించుకున్నా ఉంటా కదా, ఒకసారి ఇక్కడ రా. జషు ఇంకోసారి మా వాడిని బయటికి పిలుచుకొని వెళ్ళి ఆడుకుంటాను అన్నావు అనుకో, దెబ్బలు పడతాయి చూడు. ఏమన్నా అయితే యువర్ సార్ రెస్పాన్సిబిలిటీ, మీరు కూడా బయటికి పంపిద్దండి. ఏయ్ కొడితే గోడకి స్టిక్కర్ అవుతావు, సైలెంట్ ఉండు. కా సార్, మనిషికి దెబ్బ తాకితేనే కదా సార్ మనిషికి గట్టిపడేది. బయటికి వెళ్తే కింద పడుతున్నాడని బయటికి పంపించుకుని ఉండడం కాదు సార్, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త ఉండమని నేర్పించడం సార్. అవును సార్, సారీ నాన్న. బాగుతుకి సారీ చెప్తున్నాడు. బాయ్ సార్.